హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. మామూలుగా ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్కి ఫండ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే కనుక రెగ్యులర్ ఇంటర్వెల్స్లో, అంటే ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్, ఎవ్రీ డే ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే ప్రతిరోజు మీరు బ్రాంచ్కి వెళ్ళి రిక్వెస్ట్ ఇవ్వటము, లేదంటే ప్రతిరోజు మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి ట్రాన్స్ఫర్ చేయటము, లేదు ప్రతిరోజు మీ మొబైల్ బ్యాంక్ నుంచి చేయటము లేకుండా స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే డైలీ ఆర్ వీక్లీ మంత్లీ ఆ డేట్కి ఫ్రమ్ అకౌంట్ నుంచి టు అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఏమి ఉండదు, ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. ఎవ్రీ టైము కస్టమర్ రిక్వెస్ట్ లెటర్ ఇవ్వాల్సిన పని ఉండదు. సినారియోస్ ఏంటి, ఒక కస్టమర్ ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవటము, లేదా తను ఒక రికరింగ్ డిపాజిట్ ఓపెన్ చేస్తాడు, ఎవ్రీ మంత్ కట్టాలి, అది సేవింగ్స్ నుంచి ఇవ్వటము, తర్వాత సేవింగ్స్ నుంచి లోన్ రీపేమెంట్ ఎవ్రీ మంత్ ఇవ్వాలి, తర్వాత ఎవరికైనా థర్డ్ పార్టీ ఫీజులు కట్టడము అలాంటివి, తర్వాత ఎన్ఈఎఫ్టీ మంత్లీ చేసుకోవడము, ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి సేవింగ్స్ అకౌంట్కి ఇంట్రెస్ట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం కూడా వీటికి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేయచ్చు. మనము ఎవ్రీ టైం బ్రాంచ్కి వెళ్ళి రిక్వెస్ట్ లెటర్ ఇవ్వాల్సిన పని లేదు. ఈ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఎటువంటి కీవర్డ్స్ వాడతాం, సెండర్ అంటే ఎవరు డబ్బులు పంపిస్తున్నారు, బెనిఫిషియరీ అంటే ఎవరైతే తీసుకుంటున్నారు, అమౌంట్ ఏంటి, ఫ్రీక్వెన్సీ ఏంటి, డైలీనా మంత్లీనా క్వార్టర్లీనా, ఈ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఎప్పుడు ఎండ్ అవ్వాలి, దాని స్టేటస్ ఏంటి, ఇవన్నీ కీవర్డ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను, ఇది ఫ్రమ్ అకౌంటు, రిసీవర్ అకౌంట్ ఏమో టూ అకౌంటు, అమౌంట్ ఏంటి, ఫ్రీక్వెన్సీ మంత్లీ ఎవ్రీ మంత్ 5th, స్టార్ట్ ఎప్పుడు అవ్వాలి, 1st జనవరి నుంచి 31st డిసెంబర్ వరకు, అంటే 1 ఇయర్కి ఇచ్చాను. ఇప్పుడు స్టేటస్ యాక్టివ్లో ఉంది. సో యాక్టివ్లో ఉంది అంటే ఎవ్రీ మంత్ 5th 5000 రూపీస్ సెండర్ అకౌంట్ నుంచి రిసీవర్ అకౌంట్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్కి ఏమేమి స్టేటస్ ఉంటుంది, మనం ఎప్పుడైనా రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు యాక్టివ్ అవుతుంది, 1 ఇయర్కి ఇవ్వగానే 1 ఇయర్ అయిపోగానే ఆటోమేటిక్గా ఇది మెచ్యూర్డ్లోకి వెళ్ళిపోతుంది. 1 ఇయర్ లోపల కస్టమరు నాకు ఈ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ వద్దు అనుకుంటే దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే, మనం స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము కానీ ఫ్రమ్ అకౌంట్లో ఆ రోజు డబ్బులు లేవు, ఇందాక మనం చూసాము 5th ఎవ్రీ మంత్ 5000 రూపీస్ ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఆ రోజు లేకపోతే అది స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఆ మంత్కి ఫెయిల్డ్ అని చూపిస్తుంది. ఇవన్నీ స్టేటస్లు. గ్రేస్ పీరియడ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనము 5th ఇందాక సినారియోలో చూసాము, 5th కి ఫండ్ ట్రాన్స్ఫర్ జరగాలి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్, ఒకవేళ డబ్బులు లేకపోతే 3 టైమ్స్, ఇది ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషను, బ్యాంక్ టు బ్యాంక్ మారిపోతుంది. కొన్ని ఆర్గనైజేషన్లో 1 డే గ్రేస్ పీరియడ్ ఇస్తారు, ఒక దగ్గర 2 ఇస్తారు, 3 ఇస్తారు, 5 ఇస్తారు, వాళ్ళ ఇష్టం. యాక్చువల్ డేట్ 1st జనవరి అవ్వాలి. 3 డేస్ గ్రేస్ పీరియడ్ అంటే 1st కానీ 2nd కానీ 3rd కానీ 4th కానీ ఈ డేట్లు ఎప్పుడైనా జరిగితే దాన్ని రెగ్యులర్ పేమెంట్గానే తీసుకుంటాము, దానికి ఏం పెనాల్టీ వేయము. ది గ్రేస్ పీరియడ్, గ్రేస్ పీరియడ్ అంటే పేమెంట్ డేట్ కంటే ఎక్స్ట్రా డేస్ ఎన్ని ఇస్తామో అది గ్రేస్ పీరియడ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి.